అవినీతి రహిత పాలనతో భారతదేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతున్న బీజేపీకి ప్రజలంతా అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మల్కాపూర్ మండలంలో మంగళవారం ప్రజా గోసా బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ జరిగింది. మల్కాపూర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గాండ్ల స్వరూప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా అవినీతిమయ పాలన కొనసాగిందని ఆరోపించారు. అనేక రకాల కుంభకోణాలతో దేశం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతికి తావు లేకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ గత 9 సంవత్సరాలలో ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా 5వ స్థానానికి చేర్చిన గొప్ప నాయకుడు మోడీ అని ప్రశంసించారు. రాష్ట్రంలో బంగారు తెలంగాణను నిర్మిస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కేవలం ఆయన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలం సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలను తన మనవడితో పంపించిన చరిత్ర కేసీఆర్దని విమర్శించారు. అవినీతి పరిపాలనతో లక్షలాది కోట్ల రూపాయలను దోచుకుంటూ ప్రగతి భవన్ కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమేనని దుయ్యబట్టారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమికొట్టి సుపరిపాలనను అందించే బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సంసిద్ధం వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏ కరప్షన్ లేకుండా నడిపే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఇక్కడ మున్సిపల్గా చైర్మన్ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే చేసినాను. కొన్ని 1000 మందికి ఎవరో రామయ్య వచ్చాడు అనుకో, రామయ్య ఏమన్నా ఫలానా మా మనవాడు ఉన్నాడు అంటే ఫోన్ కొడితే ఉద్యోగం అయిపోయి, లేదు ఫలానా జాగ్రత్త పెట్టుకోమంటే పెట్టుకుని అయ్యేది. ఎవరు ఒక రూపాయి ఛాయ్ తాగించింది కానీ నేను వాళ్ళ దగ్గర నేనే ఛాయ్ తాగించి నౌకరీ కానీ ఇవ్వాల మెడికల్ కాలేజీలో కావాలంటే లంచమే. ఆఖరకు ఏది మన ఓసీలో పనిచేయాలంటే లంచమే, ఆర్ఎఫ్సీలో పనిచేయాలంటే లంచమే. ఈ లంచాలన్న లంచం చేస్తున్నాడు, పైన వాళ్ళు అంటలేరు, ఎంత వాళ్ళు లేనా ఇంకా సమాధిస్తాడు. చబాజ్ పెట్టే బాగా లంచాలు చేసిన గొప్ప నువ్వు అంటున్నాడు. అటువంటి పార్టీ ఇవాళ ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేసినా ఆయన అమ్మలకో తండ్రులకో ఎవరికో ఒక రూపాయి డబ్బు ఇచ్చింది మీరు బాగుపడండి అని చెప్పింది కాదు నరేంద్ర మోడీ. కానీ ఇవాళ ఒకప్పుడు బైక్ కూడా లేని మన కేసీఆర్ గారు ఎంత ధనవంతులు అయ్యారు చూడండి. కుటుంబ సభ్యులు స్కాములలో వెళ్ళిపోతున్నారు, ఇక్కడిక్కడ కాదు లిక్కర్ స్కామ్, కవిత పోయి లిక్కర్ స్కామ్ నాకు అక్కడే చేస్తున్నారు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్. ఇటువంటి స్కామ్లకు దుర్వినియోగం చేసిన డబ్బును తెలంగాణ ఆదాయాన్ని అంత దుర్వినియోగం చేసిన పార్టీ ఇవాళ ఇవాళ రోజు 24 గంటలు పనిచేసే వ్యక్తి మా నరేంద్ర మోడీ అయితే ఫామ్ హౌజ్లో ఉండి భవన్ నుండి బయట ఉండి ప్రజలను కలవని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు? ఒక ముఖ్యమంత్రి ఇంతకుముందు ఏమైనా ముఖ్యమంత్రి చూసినా ప్రజలు కలవని ముఖ్యమంత్రి? పోనీ ఆఫీసు వారి ముఖ్యమంత్రి చూసినా ఆఫీసు వారి ముఖ్యమంత్రి? ఇవాళ నా 72 ఏళ్ళ చరిత్ర కూడా ఆఫీసు వారి ముఖ్యమంత్రి అంటది కేసీఆర్. ఇంట్లో ఉండి నడిపే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్, ప్రజలు కలవని ముఖ్యమంత్రి అంటే కేసీఆర్. మరి అటువంటి కేసీఆర్ గొప్ప కూడా లేకుంటే నరేంద్ర మోడీ గొప్ప కూడా. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెంట కుమార్, కాంపల్లి రవి, భాగాల స్వామి, గుండబోయిన లక్ష్మణ్ యాదవ్, ఖ్యాతం వెంకటరమణ, సోమారపు లావణ్య, అరుణ్ కుమార్, మిట్టపల్లి సతీష్ కుమార్, గాండ్ల ధర్మపురి, దబ్బెట కమలాకర్, చుక్కల రాములు, ముళ్ళపూడి ప్రతాప్, రాజు, చిలక భారతి, భరత్, నాగరాజు, శ్రీనివాస్, సాగి కిషన్ రావు, సిల్వేరి ఆంజనేయులు, తిరుపతి, వేముల సురేష్, కస్తూరి సత్యప్రకాష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.